జిల్లా కల్లూరులో మండల స్థాయి నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా వనపర్తి చంద్రరావు ప్రకటించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వెంగళరావు కాలం నాటి నుండి నేటి వరకు అభివృద్ధి చేసినది తుమ్మలైనని అన్న తెలిపారు. తుమ్మల అనుచరులుగానే కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేస్తామని వనపర్తి చంద్రరావు అన్నారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పులుంటే అభ్యర్థులకు తెలియజేసి సరిదిద్దేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్కు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై సీఓ వికాస్ రాజ్ తన కార్యాలయంలో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలతో సమావేశమై చర్చించారు. 43 లక్షల మంది ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులు పంపిణీ చేశామని మరో 7 లక్షల కార్డుల పంపిణీ చేయాల్సి ఉందని ఇక ఈసీఓ తెలిపినట్లుగా వెల్లడించారు. అనుబంధ ఓటర్ల జాబితాను ఈ నెల 10న ప్రకటిస్తామని సీఈఓ తెలిపారన్నారు. అసెంలోని గోల్పర జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అప్తాబుద్దీన్ మోల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూజారులు గురించి స్వామీజీల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నవంబర్ 8న అరెస్ట్ చేసినట్లుగా అస్సాం పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. పలువురి నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత ఐపీసీ సెక్షన్ కింద దిన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నవంబర్ 4న గోల్పారా జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో పూజారులు పండితులను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు అందాయి. సోషల్ మీడియాలో కూడా అప్తాబుద్దీన్పై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అప్తాబుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే సోకాష్ నోటీస్ ఇచ్చింది. అప్తాబుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా సోకాష్ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యాఖ్యలను సమర్థించదని తక్షణం వ్యాఖ్యలను ఉపసంహరించుకొని మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణలు కోరాలని భూపేన్ బోరా నోటీసుల్లో పేర్కొన్నారు. బార్పేట జిల్లాకు చెందిన దీపక్ కుమార్ దాస్ అనే వ్యక్తి గౌహతిలోని దిన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా వేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించినందుకు వివిధ మత జాతి భాష లేదా ప్రాంతీయ వర్గాల మధ్య సామరస్యానికి భంగం కలిగించడంతో పాటు పలు సెక్షన్ల కింద అప్తాబుద్దీన్పై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు ఎవరైనా సరే క్షమాపణలు చెప్పి తీరాలని అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ తేల్చి చెప్పిన కొన్ని గంటల తర్వాత ఈ అరెస్టు జరిగింది. క్షమాపణలు చెప్పకపోతే చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుందని హిమాంత బిశ్వ శర్మ హెచ్చరించారు. ఇప్పుడు అప్తాబుద్దీన్ కటకటాల వెనక వెళ్ళాడు. తృణమూల
కాంగ్రెస్ ఎంపీ మహోవా మోయిత్రాను ఎంపీగా కొనసాగించరాదని ఆమె లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్సభ నైతిక విలువల కమిటీ సిఫార్సు చేసింది. అయితే మోయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవని నైతికమైనవని హేమమైనవని నేరపూరితమైనవని పేర్కొంటూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు హీరానందిని నుంచి మోయిత్రా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై 15 మంది సభ్యులతో కూడిన కమిటీ విచారణ జరిపించిన సంగతి తెలిసిందే. మోయిత్రా అనైతిక వ్యవహారంపై భారత ప్రభుత్వం న్యాయ సంస్థాగత కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని కమిటీ పేర్కొంది. ఆ నివేదికను పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్సభ స్పీకర్కు సమర్పించనున్నారు. ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన వ్యక్తులను మృత్యువు కబలించింది. సరదాగా మిత్రులతో గడుపుదామని బయటకు వెళ్లిన వారి జీవితాలను ఓ కారు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. మెల్బోర్న్లో కిక్కిరిచిపోయిన ఓ హబ్ ఆవన్లో భోజనం చేస్తున్న వీరిపైకి కారు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో 5 అక్కడికక్కడే మరణించగా ఒక పాపతో సహా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.